సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో చాలా మెంబర్స్ ఐసెట్ థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎయిట్ ఓ'క్లాక్ మనకు దానికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఐసెట్ కౌన్సిలింగ్కు అనుమతి. ఐసెట్ మూడవ విడత కౌన్సిలింగ్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కౌన్సిలింగ్కు అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం ఆమోదం చెప్పగా రేపు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు అంటే ఈరోజే అనమాట, ఎందుకంటే ఈ న్యూస్ నిన్న నైట్ వచ్చింది. సో మనకి ఈరోజు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారో. ఎవరైతే బీఏ కావచ్చు, బీకామ్ బీఎస్సీ విద్యార్థులు, ఎవరైతే ఎంబీఏ కావచ్చు, ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటే ఐసెట్కు తప్పనిసరిగా మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్నాక సర్టిఫికెట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఆ సర్టిఫికెట్స్ ఏవైతే మీకు అవసరమైతే నేనైతే మన వెబ్సైట్లో మెన్షన్ చేస్తాను. ఒక 10-15 మినిట్స్లో నేను మనకైతే ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చాక షెడ్యూల్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్ ఏమేమి అవసరమవుతాయి అండ్ అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము. కాగా బ్యాక్లాగ్ పరీక్షలు రాసి పాస్ అయిన వారికి కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో మనకు నిన్న చెప్పుకున్నాం కదా 2 డేస్ టైం ఇచ్చింది అని. సో ప్రభుత్వం అయితే ఓకే చెప్పిందనమాట, ఎందుకంటే మనకి టీఎస్సిహెచ్ఈ వాళ్ళు కూడా దీనికి అనుమతి ఇచ్చారనమాట. అంటే స్టూడెంట్స్కి ఫేవర్గా ఉన్నారు టీఎస్సిహెచ్ఈ చైర్మన్ వాళ్ళు. సో అందుకోసమే మనకి ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం అయితే తెలిపినట్టు తెలుస్తుంది. అండ్ ఐసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ లో పోస్ట్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ రివాల్యూషన్ డీటెయిల్స్ కావచ్చు అండ్ మనం ఏ సర్టిఫికెట్స్ పెట్టుకోవాలి అండ్ వీటికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని, ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ తప్పనిసరిగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, నాకు బూస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి. సో దిస్ ఈస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.